అప్పుడెప్పుడు రెండు వేల పంతొమ్మిది జనవరి మూడో తారీఖున ఆస్ట్రేలియాపై సెంచరీ చదివించిన జటేశ్వర్ నాలుగేళ్లుగా ట్రిప్ ట్రిపుల్ డిజిట్ స్కోర్ను అందుకోలేకపోయాడు సిడ్నీలో జరిగిన ఆ టెస్ట్లో మూడు వందల డెబ్భై మూడు మందుల్లో ఇరవై రెండు ఫోర్లతో నూట తొంభై మూడు పరుగులు చేసి అవుట్ అయిన పుజారా ఆ తర్వాత మళ్ళీ ఒక్క సెంచరీ కూడా చెల్లికపోయాడు ఇక రెండు వేల ఇరవై ఆస్ట్రేలియా టూర్లో మూడు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న పుజారా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ తోలి ఇన్నింగ్స్లో తొంభై పరుగులు చేసి అవుట్ అయ్యాడు అయితే సిడ్నీ టెస్ట్ తర్వాత ఇరవై తొమ్మిది టెస్టులు ఆడిన పుజారా యాభై రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ మార్కులు అందుకోలేకపోయాడు నలభై ఏడు నెలలుగా ఇరవై తొమ్మిది టెస్టులు యాభై రెండు ఇన్నింగ్స్ గా సెంచరీ చేయకపోవడంతో సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత జట్టులో చోటు కూడా కోల్పోయారు జటేశ్వర్ అయితే టీమ్ లో ప్లేస్ కోల్పోయిన పుజారా కౌంటీ ఛాంపియన్షిప్ లో సంచలన ప్రదర్శన ఇచ్చాడు కౌంటీ ఛాంపియన్షిప్ లోక్ సిక్స్ క్లబ్ తరఫున ఆడిన పుజారా నాలుగు సెంచరీలు అందులో మూడు డబుల్ సెంచరీలతో ఎనిమిది మ్యాచ్ల్లో వెయ్యి తొంభై నాలుగు పరుగులు చేశాడు ఇక ఆ తర్వాత మళ్ళీ టీంలోకి పుజారాని తీసుకొచ్చారు సెలెక్టర్లు ఇక డగ్అవుట్లో రాహుల్ ద్రావిడ్ ఉండడంతో బాంగ్లాతో రెండు ఇన్నింగ్స్ తన స్టైల్కు విరుద్ధంగా దూకుడుగా ఆడిన పుజారా నూట ముప్పై బంతుల్లో పదమూడు ఫోర్లతో కెరియర్లో పంతొమ్మిదవ సెంచరీని అందుకున్నాడు అయితే ఇక ఎప్పుడైతే చటేశ్వర్ పుజారా అద్భుతమైన సెంచరీని సాధించాడో అంతకన్నా ముందు గత మూడేళ్లుగా కూడా విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేయలేక ఇబ్బంది పడ్డాడు ఇంకా మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీ కూడా తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు కదా సో ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే చెటేశ్వర్ పూజారా సెంచరీ కొట్టిన వెంటనే విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాడు మైదానంలో చెటేశ్వర్ పూజారా సెంచరీ చేసే సమయానికి క్రీజ్లో తన కో క్రికెటర్గా అంటే తన పార్ట్నర్గా విరాట్ కోహ్లీ ఉండడం జరిగింది ఇక విరాట్ కోహ్లీ అయితే ఏదో తనే సెంచరీ కొట్టినట్టుగా అంత అద్భుతంగా ఉల్లాసంగా డ్యాన్సులు వేస్తూ మైదానం అంతా కూడా గట్టి గట్టిగా పుజారా యు ఆర్ బ్యాక్ అంటూ అరుస్తూ చాలా సందడి చేశాడు ఇక పుజారా విరాట్ కోహ్లీ ఆనందాన్ని చూసి గట్టిగా దగ్గరికి వచ్చి హక్ చేసుకున్నాడు ఇక విరాట్ కోహ్లీ ఆనందానికి అవధి లేవు ఒక రకంగా ఇది లెస్ రియాక్షన్ అని చెప్పొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి